Hi friends, welcome to Planet Leaf. Samudram, ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. కానీ ఎన్నో రహస్యాలు, మరెన్నో వింతలు తన గర్భంలో దాచి ఉంచింది. అలాంటి వింతల్లో ఒకటి జలకన్య. ఇంగ్లీష్లో మెర్మైడ్ అని అంటారు. అయితే మన నిజ జీవితంలో జలకన్యలను ఎప్పుడూ చూడలేదు. కానీ కొందరు జలకన్యలు ఉన్నాయి అని అంటుంటే మరికొందరు లేవు అంటున్నారు. నిజంగానే జలకన్యలు ఉన్నాయి అని చెప్పడానికి గల కొన్ని ఆధారాలను నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కథ. ఈయనకు ఒక చెల్లెలుంది. ఆమె పేరు థెసలోనిక. ఆమె అలెగ్జాండర్ పినతల్లి కూతురు. అయినా ఆమెకు అలెగ్జాండర్ అంటే చాలా ఇష్టం. తన అన్న ప్రపంచం మొత్తం పాలించాలి అన్నది ఆమె కోరికంట. అయితే అలెగ్జాండర్ చనిపోయే సమయంలో అతన్ని అలా చూసి తట్టుకోలేక ఆమె నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట. ఒక జలకన్యలా మారి సముద్రంలో కొన్ని వందల సంవత్సరాల పాటు తిరిగింది అని అంటుంటారు. అంతేకాదండి, ఆమె ఉన్న వైపు వచ్చే పడవల్లో ఉన్నవారిని అలెగ్జాండర్ చక్రవర్తి బ్రతుకున్నాడా అని అడిగేదట. దానికి సమాధానంగా అతను బ్రతికే ఉన్నాడు మరియు ప్రపంచం మొత్తం గెలిచాడు అని చెప్పాలట. అలా చెబితే ఆ పడవకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా తీరం చేర్చేదట. అలా కాకుండా మరే సమాధానం చెప్పినా ఆ పడవను అందులో ఉన్న సిబ్బందితో సహా నీటిలో ముంచేసేదట.